ఒక ప్లంబర్ బాత్రూంలో ట్యాప్ ఫిట్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అప్పుడే అతని ఫోన్ మోగుతూ ఉంటుంది. అతను ఆ ఫోన్ని చూసి చూడనట్టుగా ఉండిపోయాడు. అరే అమ్మ కూడా ఎప్పుడు పనిచేసేటప్పుడే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ప్లంబర్ ఆ ట్యాప్ని ఫిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే ట్యాప్లో నుండి గట్టిగా శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఈ శబ్దాలు విని ప్లంబర్ షాక్ అయ్యాడు. అతను వెంటనే శబ్దాలు వినడానికి ముందుకు కదలగానే ఒకసారిగా శబ్దం రావడం మానిపోయింది. ఇక ప్లంబర్ వెనక్కి జరుగుతున్నప్పుడు ఆ ట్యాప్లో నుంచి రక్తం వస్తూ ఉంది. దాన్ని చూసి అతను షాక్ అయిపోయాడు. అప్పుడు అతను ఏదో ఒక విధంగా ఆ ట్యాప్ని ఆఫ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. చివరికి సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్ అనుకున్నాడు. కానీ ఎవరో అతని చేయిని గట్టిగా పట్టుకున్నారు. ఇక ప్లంబర్ ఇటువైపు తిరిగి చూస్తే అప్పుడు అతనికి సూటు బూటులో ఒక సగం వయసున్న వ్యక్తి కనిపించాడు. అతని కళ్ళు బావిలా లోతుగా ఉన్నాయి. ఆ ప్లంబర్ని చూసి అతను ఎలా నవ్వుతున్నాడంటే బహుశా అతను ఇప్పుడే అతన్ని తినేస్తాడేమో అన్నట్టుగా. నిజానికి నువ్వు నీ తల్లితో మాట్లాడాల్సింది, కనీసం కొంచెం ఎమోషనైనా దక్కేది నీకు. ఈ ప్రపంచంలో బోరింగ్గా ఉండే వాళ్ళకి కానీ లేదా నాశలో ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి స్థానం లేదు. ఇలా చెప్పాక ఆ సగం వయసున్న వ్యక్తి ఆ ప్లంబర్ యొక్క తలని పట్టుకొని రక్తసిక్తమైన ఆ బేసిన్లో ముంచాడు. ఇక ఆ ప్లంబర్ శ్వాస తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. కానీ అతనికి లభించింది కేవలం మరణం. ప్లంబర్ చనిపోగానే ఇక సగం వయసున్న ఆ వ్యక్తి అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. రోహన్ మరియు హానియా పెళ్ళైన వారం రోజుల తర్వాత పూణే షిఫ్ట్ అయిపోయారు. రోహన్ యొక్క కంపెనీ అతనికి ప్రమోషన్ మరియు పెళ్లికి కానుకగా ఈ ఫ్లాట్ 6C గిఫ్ట్గా ఇచ్చింది. రోహన్ మరియు హానియా ఇప్పుడే ఫ్లాట్లోకి వెళ్ళారు. అప్పుడే ఒక్కసారిగా పవర్ పోతుంది. హానియా చీకటంటే భయపడుతుంది. ఆ కారణంగానే రోహన్ చేతిని గట్టిగా పట్టుకుంది. అరే వా, నేను ఉన్నాను కదా, నీ రోహన్ని, భయపడకు, ఆగు, నేను ఫ్లాష్ వెలిగిస్తాను. రోహన్ ఫ్లాష్ వెలిగించగానే చీకటిగా ఉన్న ఆ ఫ్లాట్లో కొంచెం వెలుతురొచ్చింది. ఆ తర్వాత ఇద్దరు కూడా వారి లగేజ్ ఒకవైపుకు పెట్టేశారు. ఇక అలసిపోవడం కారణంగా వారిద్దరూ కూడా సోఫాలో కూర్చొని నిద్రపోయారు. కానీ వీరికి తెలియని కొత్త ఫ్లాట్లో ఒక వ్యక్తి వేరే సోఫాపై కూర్చొని వారినే చూస్తూ ఉన్నాడు. అతని మొహం పైన చిన్నపాటి చిరునవ్వు కనిపించింది. అప్పుడు అతను మెల్లిగా ఇలా అంటూ ఉన్నాడు. Let the shoot begin. అతను ఇలా చెప్పగానే ఇద్దరికి మెలకు వచ్చేసింది. బయట నుంచెవరో తలుపు గట్టిగా తడుతున్నారు. కరెంటు లేని సమయంలో అర్ధరాత్రి ఎవరో ఇలా గట్టిగా డోర్ కొట్టడం హానియా లోపల భయాన్ని కలిగించింది. టెన్షన్తో ఆమె గొంతు తడిచిపోతోంది. అప్పుడే రోహన్ యొక్క ఫోన్ మోగుతోంది. రోహన్ ఫోన్ చెక్ చేస్తే ఏం తెలిసిందంటే తలుపు ముందు ఒక డెలివరీ బాయ్ వారి యొక్క ఆర్డర్ని తీసుకొచ్చాడు. రోహన్ మరియు హానియా టేబుల్ పైన కొవ్వొత్తి కాల్చారు. తర్వాత అందమైన క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ ఉన్నారు. హానియా ప్రేమతో రోహన్కి తన చేత్తో తినిపిస్తూ ఉంది. బేబీ, నీకు మన ఫస్ట్ డేట్ గుర్తుందా? అయినా నేను అదేలా మరుస్తాను చెప్పు. కాలేజీ తర్వాత నీ వెంట ఇన్నిసార్లు తిరిగాను నేను. రోహన్ ఇలా చెప్పాక ఇద్దరూ నవ్వుకున్నారు. ఇక మరుసటి రోజు హానియా తన బెడ్రూమ్ని సెట్ చేస్తూ ఉంది. ఇక రోహన్ ఒక సోఫా పైన కూర్చొని టీవీ ఛానల్స్ని మారుస్తూ ఉన్నాడు. అప్పుడే అతని చూపు ఎలాంటి ప్రోగ్రామ్ మీద పడుతుందంటే ఆ ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఒక రియల్ లైఫ్ కామెంటరీ బేస్డ్ స్టోరీ ఉండే. అందులో ఒక వ్యక్తి 9 వివాహిత జంటల జీవితం గురించి కామెంటరీ చేస్తూ ఉంటాడు. మాయా మరి విజయ్ ఇప్పుడిప్పుడే వారింట్లోకి వచ్చారు. కానీ ఎందుకో వారు వారింట్లోకి రాగానే కరెంటు పోయింది. ఈ షోలో అయితే నిన్నటి రాత్రి ఫ్లాష్ బ్యాక్ వస్తుందే. కరెంటు పోయినా సరే కానీ మాయా మరియు విజయ్ యొక్క ప్రేమ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇద్దరు ఒకరినొకరు చూపులు కలుపుకొని క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ ఉన్నారు. ఇది చూస్తున్న కొద్దీ రోహన్కి విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకోసమంటే టీవీలో చూపించే ఘటన యాదృచ్ఛికంగా వాళ్లతో కూడా ఇదే జరిగింది. కానీ రోహన్ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే హానియా గదిలో నుంచి కేకలు వేస్తూ ఉంది. రోహన్ ఆ షోని పట్టించుకోకుండా హానియాకి సహాయం చేయడం చాలా అవసరమనుకున్నాడు. వెంటనే గదివైపుకు వెళ్లాడు. రోహన్ వెళ్లగానే సూటుబుట్టు ధరించిన ఆ సగం వయసు వ్యక్తి టీవీలో నుంచి చూస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు. మాయా మరియు విజయ్ యొక్క తొలి రోజు చాలా యావరేజ్గా ఉండింది. ఇకపోతే రెండవ రోజు చూడ్డానికి ఏదైనా మసాలాతో మంచిగా ఏదైనా కనిపిస్తుందనుకుంటున్నారా మీరు? స్టే ట్యూన్. ఇక రోహన్ బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నాడో లేదో
అప్పుడే హానియా గదిలోకి వచ్చి గది యొక్క తలుపును మూసేసింది. హానియా రోహన్ని కామదృష్టితో చూస్తూ ఉంది. ఓ హానియా, నువ్వింకా రెడీ కాలేదా? అరే తొందరగా చేయి కదా, మనకు రిజర్వేషన్ ఉంది. డిన్నర్ మన కోసం వెయిట్ చేస్తుంది, కానీ నేను మీకోసం వెయిట్ చేయను. నిజానికి నాకేమీ అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నీకేమైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పాలా? హానియా యొక్క కామోత్తేజం ఇప్పుడు హద్దులు దాటిపోయింది. దాని కారణంగా ఆమె తన షర్ట్ విప్పేసింది. రోహన్ కూడా తన కోరికల్ని అదుపు చేయలేకపోయాడు. హానియాని అతని కౌగిలింతలో తీసుకున్నాడు. ఇక ఇద్దరు కూడా కౌగిలింతలో పడి ముద్దులు పెట్టుకుంటూ ఉన్నారు. ఇక రోహన్ రెండవ రోజు సోఫా పైన పడుకొని అదే షోని చూస్తూ ఉన్నాడు. ఈరోజు మాయా మరియు విజయ్ డిన్నర్కి వెళ్లాల్సి ఉంది. కానీ మాయా లోపల కామకోరికలు ఎలా పెరిగాయి అంటే, తన శరీరం నుండి వస్త్రాల్ని విప్పేసి రోహన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంది. రోహన్ కూడా తన బట్టలు విప్పేసి హానియాని తన కౌగిట్లో తీసుకున్నాడు. ఇంతవరకు రోహన్ ఆ షోని ఒక ఆడియన్లా చూస్తున్నాడు. అతని పేరు మరియు హానియా పేరు విని మరియు రాత్రి వారు చేసిన దృశ్యాన్ని టీవీలో చూసి షాక్ అయిపోయాడు. దాని కారణంగా అతను టీవీ ఆఫ్ చేయాలనుకున్నాడు. కానీ టీవీ మాత్రం ఎంత ప్రయత్నించినా ఆఫ్ అవ్వడం లేదు. చివరికి రోహన్ టీవీ యొక్క ప్లగ్ని తీసేయడమే బెటర్ అనుకున్నాడు. అయినప్పటికీ టీవీ ఆఫ్ కాలేదు. చివరికి మొత్తం లైవ్ టెలికాస్ట్ తర్వాత షో యొక్క వ్యాఖ్యాత మిస్టర్ శివ్ టీవీ స్క్రీన్ పైన వచ్చారు. మరియు రోహన్ని చూస్తూ ఇలా అంటున్నాడు, బహుశా ఈ ఎపిసోడ్ మీకు నచ్చలేదేమో అనుకుంటున్నాను. ఇక వీలైనంత త్వరగా చివరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇక ఇదంతా చూసిన తర్వాత రోహన్కి భయం వేస్తోంది. సడన్గా అతనికి బాత్రూం నుంచి హానియా కేకలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక అతనేమీ ఆలోచించకుండా బాత్రూం వైపు పరిగెత్తాడు. కానీ తలుపు లోపల నుంచి లాక్ చేయబడి ఉంది. రోహన్ ఎన్నోసార్లు తలుపు కట్టాడు, కానీ అతనికి ఆమె కేకలు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి. కొంచెం సేపటి తర్వాత తలుపు తెరుచుకుంటే హానియా ఏడుస్తూ బాత్రూమ్ కట్టుకొని కింద నుంచి పై వరకు రక్తసిక్తమైపోయింది. ఆమె ఎంత భయపడిందంటే ఆమె కళ్ళు కింద ఉన్నాయి, కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. తన భార్య సురక్షితంగా ఉండడం చూసి రోహన్ కాసేపు కూలైపోయాడు. మరియు ఆమెను హత్తుకొని ఇలా అడుగుతూ ఉన్నాడు, హను హను, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీ కేకలు విన్నాక నీకేమైందో అని నాకు చాలా భయం వేసింది. లోపలేమైంది? నేను లోపల బాత్రూంలో స్నానం చేస్తుంటే అప్పుడు రక్తం నా మీదంతా రక్తం బయటొచ్చి చూస్తే. అదెవరు? ఆగు, నువ్విక్కడే ఆగు. నేను వద్దు వద్దు ప్లీజ్, నేను చెప్పేది విను, వెళ్ళదు, నీకేమైనా అయిపోతుంది, నన్ను వదిలి వెళ్ళకు. రోహన్ హానియాని ఏదో ఒక విధంగా శాంతింపజేశాడు. ఇక సైడ్ టేబుల్ నుంచి ఒక కుండి తీసుకుని బాత్రూం వైపు వెళ్ళాడు. రోహన్కి బాత్టబ్లో ఎవరిదో ఒక నీడ కనిపించింది. అతను వణుకుతున్న చేతులతో బాత్టబ్ యొక్క క్లాత్ని జరపగానే టీవీలో కనిపించే ఆ సగం వయసున్న వ్యక్తి బాత్టబ్లో కనిపించాడు. అతని నరం తెగిపోయి ఉంది. ఆ కారణంగా బాత్టబ్ మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. శవాన్ని చూశాక రోహన్ భయభ్రాంతికి గురయ్యాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇంతకుముందు ఇతని జీవితం యొక్క వాస్తవ ఘటనల్ని టీవీలో ప్రసారం చేసే వ్యక్తి. రోహన్కి ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఈ ప్లాట్ నంబర్ 6C అనేది శపించబడింది మరియు భూతాలది అని. హానియా హానియా, బ్యాగ్స్ ప్యాక్ చెయ్యు, మనమిప్పుడే బయలుదేరదాం. ఇద్దరు కూడా సామాన్లు ప్యాక్ చేసి ఫ్లాట్ నుంచి వెళ్దామనుకున్నారో లేదో, అప్పుడే ఇంట్లో ఒక్కసారిగా కరెంటు పోతుంది. ఇక తలుపులన్నీ వాటంతట అవే మూసుకోపోబడ్డాయి. రోహన్ మరియు హానియా లివింగ్ రూమ్లో వారి యొక్క బ్యాగ్స్తో నిలబడి ఉన్నారు. అప్పుడే వారి ముందు ఒక స్పోట్ లైట్ పడుతుంది. అందులో మిస్టర్ శివ్ ఉన్నాడు. హానియా మరియు రోహన్ వారి చేతుల్ని పట్టుకొని మెల్లిమెల్లిగా వెనక్కి జరుగుతూ ఉన్నారు. ఈ షో యొక్క ఫైనల్ ఎపిసోడ్లో మీ అందరికీ స్వాగతం. ఇప్పటి వరకు మనం రొమాన్స్ చూశాం, ఇంటిమసీ చూశాం, ఇక ఇప్పుడు చూద్దాం మరణం. మమ్మల్ని వెళ్ళనివ్వు, మేము నీకు ఏం అన్యాయం చేశాము. సరే అయితే మీకు ఒక కథ చెప్తాను. సరిగ్గా నేటికి 10 ఏళ్ల క్రితం నేను నా భార్య ఇదే ఫ్లాట్లో ఉండేవాళ్ళం. ఒక హిట్ టీవీ షో తర్వాత మా యొక్క ప్రొడ్యూసర్ నన్ను ఏదైనా కొత్తగా తీసుకురమ్మన్నాడు. ఆ రీసెర్చ్ కోసం నేను ఈ ఫ్లాట్లోకి వచ్చేసాను. తర్వాత ఎలాంటి షో కోసం ప్లాన్ చేశానంటే, కపుల్స్ యొక్క నిజ జీవితాన్ని టీవీలో లైవ్ కామెంటరీతో పాటు చూపించడం జరుగుతుంది. ఇదే ఫ్లాట్లో నేను నా భార్యకి చెప్పకుండా నేను 6 కెమెరాస్ పెట్టాను. ఇక ఫుటేజ్ రికార్డ్ అయ్యాక
దానిపైన కామెంటరీ చేయడం మొదలుపెట్టాను. దురదృష్టకరమైన విషయం ఏంటంటే నా భార్యకి బాత్రూంలో ఒక కెమెరా కనిపించింది. ఇక ఆమె ఈ ప్లాట్ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదామంది. కానీ ఇదంతా వైరల్ అవుతుందని ఆమెకి ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. కానీ అది పిచ్చిది, ఏమని చెప్పమంటావు? అయితే మీరేం చేశారు ఆమెతో పాటు? ఆడాలనుకుంటున్నావా? మిస్టర్ శివ్ వెంటనే రోహన్ యొక్క శరీరాన్ని ఆవహించుకున్నాడు. ఇక అతని కళ్ళు నల్లబడ్డాయి. ఇక హానియాకి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే రోహన్ అంటే మిస్టర్ శివ్ ఆమె గొంతు పట్టుకున్నాడు. ఆమెని గొంతు నమిలి చంపేశాడు. ఇక ముందు చూస్తూ ఇలా అంటున్నాడు, అయితే ఇది మా యొక్క ఫైనల్ ఎపిసోడ్. తిరిగి కొత్త కపుల్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ బాయ్, శుభదినం. ఇక ఇలా గుడ్ బై చెప్పిన తర్వాత అతను రోహన్ యొక్క తలని టీవీ కేసి కొట్టాడు. దాంతో స్పాట్లోనే అతను చనిపోయాడు. ఫ్రెండ్స్, మీరు కనుక మళ్ళీ ఎప్పుడైనా ఈ టీవీ షో కనుక చూస్తే అప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకోసమంటే తర్వాత నంబర్ మీదే కావచ్చు. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తర్వాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.